ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునామముకే మహిమ కలుగును గాక ఈ సమయములో వార్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే నేను మీకు బైబిల్ కోర్సెస్ తెలుగు పుస్తకాలని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎవరైనా సరే మరి బైబిల్ని లోతుగా ధ్యానించాలి అని ఆశపడినట్లయితే వారికి ఈ బైబిల్ కోర్సెస్ తెలుగు పుస్తకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని పొందుకోవాలి, బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాల మీద కొందరు పాత నిబంధన భక్తులు ఆ వ్యక్తులు గురించిన విషయాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు మనకి చాలా ఉపయోగపడతాయి. చూడండి ఆ పుస్తకాలను ఎలా మనం పొందుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. మీరు ఫోన్లోనే మీ గూగుల్ క్రోమ్లోనికి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోనికి వెళ్ళి సెర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్, ఇక్కడ సెర్చ్ బాక్స్లో బైబిల్ కోర్సెస్ తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇట్లా మనకి తెలుగు లెసన్స్ బైబిల్ కోర్సెస్ .com అని ఫస్ట్లోనే ఒకటి వచ్చింది, తర్వాత తెలుగు హోమ్ బైబిల్ కోర్సెస్ .com అని రెండోది ఒకటి వచ్చింది. మొదటిగా ఉన్న దాన్ని తెలుగు లెసన్స్ బైబిల్ కోర్సెస్ .com మనం క్లిక్ చేద్దాము. మీరు ఆ బ్లూగా ఉన్న దాని మీద ఇట్లా టచ్ చేస్తే అది ఈ రీతిగా ఓపెన్ అవుతుంది. చూడండి మనకు లోడ్ అవుతుంది, ఇవన్నీ కూడా పుస్తకాలు లోడ్ అవుతున్నాయి, ఒక్కొక్కటిగా లోడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పుస్తకాలు అండి, బైబిల్ కోర్సెస్కి సంబంధించిన పుస్తకాలు. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోడ్ అవుతూ ఉంది, అంటే లోడ్ అవుతూ ఉన్నాయి. దీన్ని కొద్దిగా ఇట్లా జూమ్ చేద్దాం, అంటే పెద్దది చేద్దాం. మనం చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది హోమ్ బైబిల్ కోర్సును గురించి పాఠాలు, ఒక శ్రేష్టమైన జీవితాన్ని వెతుకుట, యూట్యూబ్ను ఉపయోగించుట, సైట్ టూల్స్, ఉపయోగకరమైన పదాలు, ఇట్లా ఉంది కదా. తర్వాత జూమ్అవుట్ చేసేద్దాము. జూమ్అవుట్ చేస్తే చూడండి ఇక్కడ పాఠాలు అని ఉంది. తర్వాత మరలా ఒకసారి జూమిన్ చేసి చూడండి, యజమానుని కలుసుకో, ఇవన్నీ పుస్తకాలు, ఇక్కడ రక్షణను గ్రహించుట, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఆథర్స్ రాసినవి, తెలుగులో వీటిని ట్రాన్స్లేషన్ చేయడం అనేది జరిగింది. మనకి ఇట్లా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం చాలా పుస్తకాలు చూస్తూ ఉన్నాయి ఇట్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, కొత్త నిబంధన సంఘమును గుర్చిన ప్రశ్నలు అని అక్కడ ఒక గ్రీన్ పుస్తకం ఒకటి కనబడుతుంది. దాని మీద ఇలా క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత మీకు 17 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఏంటి చర్చ్ అనే మాటకి అర్థం ఏమిటి, ఇక్కడ కనబడుతూ ఉంది. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తూ ఉన్నాను చూడండి. ఇదిగోండి, చర్చ్ అనే మాటకి అర్థం ఏమిటి, చర్చ్ని సంఘమును గురించి ప్రవక్తలేమన్నారు, ఇలా ప్రశ్నలు అన్నమాట. ఇలా మీరు చదువుకోవచ్చు. అదే రీతిగా ఇంకా జూమ్అవుట్ చేస్తే మనం ఇక్కడ చూడండి చాలా ఉంటాయి, మీరు ఏదైనా సరే మరి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి పాత నిబంధన జీవిత చిత్రాలు అని ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ రీతిగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పాత నిబంధన జీవిత చిత్రాలు, ఎడ్డీ క్లోయర్ అని ఆయన రాసినటువంటిది, పరిచయం, విభజన, అది ఎందుకు జరిగింది. ఇక్కడ యరొబాము 1 యరొబాము 2, యూదా నుండి పేరు చెప్పబడిన ప్రవక్త ఏలా, బయష, నాదాబు, జిమ్రీ, తిబ్ని, ఉమ్రీ, ఆహాబు, ఎజేబెలు, ఏలియా, అహజ్యా, యెహోరాము, వీళ్ళందరి గురించి క్లుప్తంగా తెలుసుకోవచ్చండి. అయితే ఇట్లా కనబడుతుంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఏలియా గారిని టచ్ చేద్దాం. ఇక్కడ 12వ నెంబరు ఏలియా, దేవుణ్ణి, ఒక మనిషి సైన్యము, అది ఇట్లా క్లిక్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది, అంటే పీడిఎఫ్లో అది డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఏలియా, దేవుని యొక్క మనిషి సైన్యము, చూసారా ఏలియా గురించి డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ అయింది. ఇప్పుడు ఆయన గురించి క్లుప్తంగా మనం చదవచ్చు, అంటే ఆయన గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవచ్చు, అసలు ఏలియా గారి గురించి ఏంటి ఏంటి అన్నది పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా, ఇక్కడికి వచ్చా. అట్లాగే మీరు చాలా అంటే చాలా పుస్తకాలు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. చూడండి
అనేకమైన పుస్తకాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది కాండము అన్నీ చాలా హెబ్రిల్కి రాసిన 1-2 భాగాలు చూస్తూ ఉన్నాము. తర్వాత యెషయా 1-3 చూస్తున్నాము, యెషయా గ్రంథము 4 కూడా చూస్తూ ఉన్నాము. మొదటి పేతురు మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాము 5 పార్టుల్లో. తర్వాత మొదటి కొరింథీ చూస్తూ ఉన్నాము, ప్రాథమిక క్రైస్తవ సూత్రాలు చూస్తున్నాము. శ్రమ పొందిన రక్షకుడు ఇక్కడ ఉంటుంది చూడండి, శ్రమ పొందిన రక్షకుడు. ఇది మనం క్లిక్ చేద్దాం, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న లెసన్స్ మనకి చూడండి, 32 లెసన్స్ ఉన్నాయి ఇందులో. ఆ 32 లెసన్స్ గురించి చాలా వివరంగా మరి రాయబడి ఉంది, మనం చదువుకోవచ్చు అనమాట. ఇవి 32 ఏంటి, చాలా ఉన్నాయి. ఇవి లోడ్ అవుతున్నాయి చూడండి, కింద చూడండి ఎన్ని, మొత్తం 65 ఉన్నాయి. 65 విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. శ్రమ పొందిన రక్షకుడు యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవచ్చు. మధ్యరాత్రి వేళ తోటలో నిశ్చిత ప్రకారమే కానిమ్ము, ఇవన్నీ కూడా మనం చదవచ్చు అనమాట. చాలా క్లుప్తంగా చదవచ్చు. యేసు చేసిన నేరములు ఇక్కడ ఒకటి చూడండి, 18వది ఉంది, జూమో ఇన్ చేస్తున్న. యేసు చేసిన నేరములు క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అయిపోద్ది, పీడిఎఫ్ మనకి ఓపెన్ అయింది. యేసు చేసిన నేరములు ఇక్కడ చూడండి, వారు కయ్యప్ప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకొని పోయి అప్పుడు ఉదయమైన గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అనేను. ఇట్లా ఆయన చేసిన నేరముల గురించి క్లుప్తంగా మనం, అసలు ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆయన్ని పిలాతు దగ్గర ప్రవేశపెట్టారు, అసలు ఏంటన్నది మనం క్లుప్తంగా చదవచ్చు, చాలా వివరంగా చదవచ్చు. కాబట్టి ఈ రీతిగా మనం ఏసై గురించి, ఆయన శ్రమపడ్డాడు, ఆయన ఏమేం చేశాడు అనేంటి మొత్తం ఇక్కడ చదివే ప్రయత్నాలు మనం చేయొచ్చు. మరలా బ్యాక్ వచ్చేసాను. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు చదవాలని కానీ ఒక్కొక్క పుస్తకాన్ని ఇప్పుడు చూపించాను కదా, మీరు ఏ పుస్తకం చదవాలంటే ఆ పుస్తకాన్ని క్లిక్ చేయడమే. ఉదాహరణకి ఇక్కడ బాప్తిజం మరియు ఆత్మల సంపాదకుడు అని ఉంది, ఇక్కడ బ్లూ కలర్ పుస్తకం. ఇలా క్లిక్ చేయాలా, క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ప్రశ్నలు కనబడతాయి మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 ప్రశ్నలు ఉన్నాయి, మళ్ళీ 10వ ప్రశ్నలో ఇంకొక 7 సబ్ పాయింట్లు ఉన్నాయి. ఆత్మల సంపాదకుడు మళ్ళీ 12 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నలండి. బైబిల్ నందు బాప్తిజం పైన ఫస్ట్ది ఉంది, బైబిల్ నందు బాప్తిజం. ఇదిగో జూమ్ ఇన్ చేస్తాను, బైబిల్ నందు బాప్తిజం కనబడిందా. ఈ బైబిల్ నందు బాప్తిజం అని క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఇట్లా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు బైబిల్ నందు బాప్తిజం గురించి చదువుతాం, అసలు ఏంటి వివరంగా తెలుసుకోవచ్చు అనమాట. క్లుప్తంగా చాలా ఈజీగా మనం ఈ బైబిల్ కోర్సెస్ పుస్తకాలను మనం చదవచ్చు. వెబ్సైట్ మీకు అర్థమైంది కదా, వెబ్సైట్ ఏమి లేదు, ఇదిగోండి పైన చూపిస్తూ ఉన్నాను చూడండి, BibleCourses.com తెలుగు అని సెర్చ్ చేయండి అంతే. మళ్ళీ సెర్చ్ చేసి చూపిస్తున్నా, BibleCourses.తెలుగు అని ఇట్లా క్లిక్ చేసి మీరు ఇట్లా టైప్ చేయగానే, సెర్చ్ చేయగానే ఇట్లా వస్తుంది. ఫస్ట్లోనే తెలుగు లెసన్స్ BibleCourses.com అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అయ్యిద్ది. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.